సంరక్షణపై జనంలో అవగాహన తేవాలి. థీమ్ పార్క్ సందర్శించిన మంత్రి కేటీఆర్. రేర్ డిసీజ్ తో పేదలకు ఆర్థిక ఇబ్బందులు, ఇంకా పరిశోధనలు జరగాలన్న మంత్రి ఈటల. ఇంటర్ సెంటర్ లొకేషన్ కి స్పెషల్ యాప్, విద్యార్థుల సమస్యలపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు. ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దరికి నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స. పీపుల్స్ ప్లాజాలో చికెన్ అండ్ ఎగ్ మేళా, చికెన్ టేస్ట్ చేసిన కేటీఆర్, ఈటల, మంత్రులు. ఉమెన్స్ డే సందర్భంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, నోరూరిస్తున్న 100 రకాల వెరైటీ మెనూ. ఇక అప్డేట్స్ చూస్తే, వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు మినిస్టర్ కేటీఆర్. వర్షాకాలానికి ముందే ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో జలమండలి నిర్వహిస్తున్న వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ను సందర్శించారు కేటీఆర్. పార్క్ లో ఏర్పాటు చేసిన 42 నీటి సంరక్షణ పద్దతులను పరిశీలించారు. జలమండలి సిబ్బంది కోసం తయారు చేసిన ప్రత్యేక జాకెట్ ను ఆవిష్కరించారు. తర్వాత జలమండలి నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు కేటీఆర్. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 4 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ తెలుసుకోవడానికి వీలుగా బోర్డు టీఎస్బీఐ ఎం సర్వీస్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. హాల్ టికెట్లను బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాయొచ్చంటున్నారు బోర్డు అధికారులు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయొచ్చంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు 4 మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. అసలు ఈసారి పరీక్షలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు, ఎగ్జామ్ సెంటర్లలో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, హాల్ టికెట్ల జారీ విషయం కానీ ఇతర విషయాల పట్ల బోర్డు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి విద్యార్థులకు సులభంగా సౌకర్యాలు కల్పిస్తున్నది, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ గారు ఉన్నారు. సార్, ఇంటర్ పరీక్షలు 4 ప్రారంభం కానున్నాయి, ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు విద్యార్థులకు, పరీక్షలు ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు? వచ్చే 4 మార్చ్ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 4th నుంచి 23 మార్చ్ వరకే ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆల్టర్నేట్ డే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ముందు ఉంటుంది, సెకండ్ ఇయర్ నెక్స్ట్ డే ఉంటుంది, ఇట్లా ఆల్టర్నేట్ అవుతూనే ఉంటాయి. 965,839 పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకి 1,339 స్థానాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పాటు చేపించినాను. ప్రతి సెంటర్లో టేబుల్స్, చైర్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, లైటింగ్ మొత్తం ఏర్పాట్లు చేయాలని ఆదేశం ఇచ్చినాను. అందరు కూడా ఏర్పాటు చేపించినాను. మా తరఫు నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి రిక్వెస్ట్ చేసినప్పుడు వారు కూడా అందరు ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ ఏర్పాటు చేసి పూర్తి ఏర్పాట్లు తయారైంది అని మాకు రిపోర్ట్ కూడా సమర్పించినారు. మా తరఫు నుంచి అందరికీ విజ్ఞప్తి ఉన్నది, మీరు 8 నుంచి 8:45 లోపలే మీ సెంటర్కి మీరు రీచ్ కావాలి. 9:00కి మేము పేపర్ జారీ చేస్తాం. ఈరోజు నుంచి హాల్ టికెట్లు జారీ చేశారు. ఇంటర్ బోర్డు ఈసారి సిజీజీ సాఫ్ట్వేర్తోనే మొత్తం రన్ అవుతుంది. ఏ రకంగా ఉంది సార్ ఇప్పటికీ సాఫ్ట్వేర్ రన్ అవుతున్న తీరు, కానీ ఏమన్నా సమస్యలు, టెక్నికల్గా ఇష్యూస్ వచ్చాయా, ఏ రకంగా ఉంది? అడ్మిషన్ నుంచి సెంటర్ కాన్స్టిట్యూషన్, హాల్ టికెట్ జారీ, మరియు ఫీజ్ పేమెంట్, దెన్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఆల్ దీస్ ప్రాసెసెస్ ఇప్పటివరకే పూర్తి అయింది. కొత్త సాఫ్ట్వేర్ ద్వారా, సిజీజీ ద్వారా తయారు చేసిన సాఫ్ట్వేర్ మేము వాడుకుంటున్నాను. సో ఇప్పటివరకు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. ఈ మధ్యలో మొదటిసారి మేము ఏం చేసినా మొత్తం పిల్లలది వివరాలు ఏమున్నాయి మా వెబ్సైట్లో పెట్టేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాను, మీ వివరాలు చూడండి, దీంట్లో తప్పులు ఏమో ఉంటే కరెక్షన్ చేపించండి. సో 9,65,000 చిల్డ్రన్లో 8,56,000 చిల్డ్రన్ దే హ్యావ్ కరెక్టెడ్ దర్ డేటా, అండ్ దాంట్లో ఓన్లీ 1,800 చిల్లర్ కరెక్షన్స్ వచ్చినాయి. అందుకని సాఫ్ట్వేర్ మంచిగా పనిచేస్తుంది.
ఫైనల్గా ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు యాజ్ ఏ ఇంటర్ బోర్డ్ సెక్రటరీగా మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఎగ్జామ్స్ పట్ల పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు అనేటివి చాలా విద్యార్థుల పట్ల ఎగ్జామ్ టైం దగ్గరికి రాగానే వారిపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఇలాంటి కంప్లైంట్స్తో పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. సో పిల్లలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లాస్ట్ పాయింట్ ఫస్ట్, పిల్లలకి ఏం ఇబ్బంది ఉండదు అని ఈ ఆన్లైన్ హాల్ టికెట్ జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే మా వెబ్సైట్ నుంచి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేయండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. హాల్ టికెట్ ఎక్కడైనా మీ హాల్ సెంటర్లో నడుస్తుంది, ఎవరు దాని మీద సైన్ చేయడానికి అవసరం లేదు, ఎవరికి ఎక్స్ట్రా పైసలు ఇవ్వడానికి అవసరం లేదు. మీరందరూ కూడా నిశ్చింతగా, కేర్ ఫ్రీగా, కరేజియస్గా, కాన్ఫిడెంట్గా ఈ ఎగ్జామ్ రాయాలే. మీరందరూ ఈ ఎగ్జామ్స్లో పాస్ అవుతారని నేను దీవిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా ఎవ్వరూ ఆందోళన చెందొద్దు అని, హాల్ టికెట్లు ప్రత్యేకంగా ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఇంటర్ సెక్రటరీ చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ఏవైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత ఖచ్చితంగా వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు అందరూ కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ఇంటర్ సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. నీటి కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలు తెలంగాణలో ఎక్కువ అన్నారు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో వరల్డ్ రేర్ డిసీజ్ డేలో ఆయన పాల్గొన్నారు. రేర్ డిసీజ్లపై పరిశోధనలు జరగాలన్నారు ఈటల. ఎన్ని రోగాలున్నా వాటికి మెడిసిన్ ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ అరుదుగా వచ్చే రోగాలకు కొత్తగా కనుక్కోవాల్సిందే. దీంతో రేర్ డిసీజ్లకు ఎక్కువ ఖర్చుతో పాటు ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్సెప్ట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ మే సభీకో బోల్తి హూ ప్రాబ్లమ్ హై ఉస్కా సొల్యూషన్ ఆప్కే పాస్ హై ఆప్ లోగో కే పాస్ మత్ జాయే ప్లీజ్ ముజే హెల్ప్ మీ ప్లీజ్ ఆప్కా బచ్చా హై యు హావ్ టు ఫైట్ ఫర్ యువర్ చైల్డ్ సీ మై చైల్డ్ ఉస్కే బాల్ పూరే బాల్ థే వో చల్ నహీ పాతా థా బట్ ఉస్కో హమ్ లోగ్ ఇత్నా పాజిటివ్ బనాయే కి వో హమేషా హస్మఖ్ బచ్చా హై అభీ హీ నెవర్ క్రైస్ బికాజ్ we treated him as a not abnormal child, normal child. They don't need your pity. What they need is your love and affection. Indian Organization for Rare Disease anchanala prakaram prapanchamlo rare disease lato baadhapadutunna varu 40 kotla mandi unnaru. Desamlo dadapu 9 kotla mandi undaga mana rashtramlo 20 lakshala mandi unnaru. Rare diseases day avagahana raavalani prati desamlo chestunnaru, alage manam chestunnamandi. భారతదేశంలో దాదాపుగా 8 నుంచి 9 కోట్ల రేర్ డిజీస్ పేషెంట్స్ ఉన్నారు. తెలంగాణలో 20 లక్షల మంది ఉన్నారు. ఆ అంచనా ప్రకారం చూడండి మీరు ఎలా వీళ్ళు పడుతున్నారు. చాలా వరకు పాలసీ మేకర్స్ వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో తెలియకపోవటం వల్ల దాని గురించి అంతగా అవకాశం చేసుకోవట్లేదు, దాని గురించి శ్రద్ధ తీసుకోవట్లేదని మేము భావిస్తున్నాం. అరుదుగా వచ్చే రోగాలతో జీవితాంతం బాధపడాల్సిందే, దీంతో లక్షల కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నాయి. అరుదైన రోగాలకు ట్రీట్మెంట్ చేయటం డాక్టర్లకు కూడా సవాల్గా మారింది. రెగ్యులర్ రోగాలకు ట్రీట్మెంట్ ఇవ్వటం ఈజీనే కానీ రేర్ డిసీజ్లకు రీసెర్చ్లు చేయాల్సి ఉంటుందంటున్నారు. సామాన్య ప్రజల్లో ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు కష్టంగా ఉన్న వారిలో, ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్నవారిలో ఈ సమస్యలకు సంబంధించిన అవగాహన లేకపోవటం, ఈ సంబంధించిన ప్రివెన్షన్ కోసం అంటే మ్యారేజెస్ అవి చేసే టైంలో వాళ్ళకి ఉండే జీన్ కంపాటిబిలిటీని చూసే విధానాలు అందుబాటులో లేకపోవటం, అవగాహన లేమి, ఇలాంటి సమస్యల వలన మనకి ఇంకా జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి ఉండే పిల్లలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. రేర్ డిసీజ్ డ్రగ్స్ ను తయారు చేసే ఫార్మా కంపెనీలకు ఆయా దేశాలు రాయితీలు ఇస్తున్నాయి. అయితే మన దేశంలో ఎలాంటి రాయితీలు లేవు. అయితే త్వరలో ఇండియన్ రేర్ డిసీజ్ యాక్ట్ రాబోతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా మేము పడ్డ కష్టానికి అంటే ఇవాళ ఒక చలనం ఉందండి. 2017 సంవత్సరంలో ఒక చిన్న పాలసీ లాగా తీశారు, మళ్ళీ మార్గమధ్యంలో దానికి ఆపాల్సి వచ్చింది, ఆపారు. నా మళ్ళీ 19లో ఒక కొత్త పాలసీ కోసం వాళ్ళు ఫ్రేమప్ చేశారు. బట్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ అండి, అండ్ దానికి కావాల్సిన చాలా పనులు ఉన్నాయి, మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. రేర్ డిసీజ్లపై ప్రభుత్వం దృష్టి పెడుతుందంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. 90% రోగాలు పేదవారికే వస్తుండటంతో వారు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ రేర్ డిసీజ్ మీద
అంత ఫోకస్ లేకపోవడం వల్ల అటు ప్రభుత్వాలకు కొంత పట్టింపు ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగంలో దీని మీద ఫోకస్ లేకపోవడం వల్ల ఇగో ఈ రోగానికి ఈ మంది ఇస్తామనేటువంటి పరిస్థితి ఇప్పుడు రాలే. ఆరోగ్యవంతమైన జ్ఞానవంతమైన తెలంగాణ ఎవాల్వ్ అయితేనే శక్తివంతమైన తెలంగాణ ఏర్పడుతుందని చెప్పి మొట్టమొదటిసారిగా థింక్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మాట చేస్తా ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ వాటర్ బాడీ డిసీజెస్. ఈ నీళ్లతో వచ్చే జబ్బులకి చరమగీతం పాడాలని ఇవాళ నా బంజారాహిల్స్లో హైదరాబాద్లో ఏ నీళ్లు తాగుతున్నారో నా లంబాల తండాలలో నా చెంచు పెంటలలో నా గిరిజన గూడలలో ఆ నీళ్లు ఇవ్వాలని సంకల్పంతో ఇవాళ 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మొత్తం తెలంగాణలో అందరికీ ఒకే రకమైన నీళ్లను సప్లై చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మనం చేస్తున్నాం. రేర్ డిసీజ్లకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. శక్తి మేరకు వైద్యం కోసం ఖర్చు చేసినా తర్వాత ఫండ్స్ మీద ఆధారపడాల్సి వస్తుందంటున్నారు వ్యాధిగ్రస్తులు. పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తెలంగాణ అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో పండే మొక్కజొన్న రైతులకు పౌల్ట్రీ రంగం అండగా ఉంటుందన్నారు. పీపుల్స్ ప్లాజాలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎగ్ చికెన్ మేళాకు హాజరైన కేటీఆర్ చికెన్ కు కరోనా వైరస్ కు సంబంధం లేదన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందన్న దుష్ప్రచారంతో పౌల్ట్రీ రంగం ఇబ్బందులు పడిందన్నారు. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వ మద్దతు ఉందని చెప్పేందుకే మేళ నిర్వహించామని చెప్పారు. అనుమానాలు, ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ఒక విస్తృతమైన వైరల్ క్యాంపెయిన్ ఏదైతే జరుగుతూ ఉన్నదో అది శుద్ధ తప్పు. పూర్తి స్థాయిలో ఈ కరోనా వైరస్ అనే దానికి పౌల్ట్రీ రంగానికి చికెన్కే కానీ గుడ్డుకే కానీ ఏ రకమైన సంబంధం లేదు. కేవలం చికెన్ గుడ్డుకే కాదు, మటన్కి ఫిష్కి ఏది కూడా మన దేశంలో మనం ఆహారాన్ని తయారు చేసే విధానంలోనే మనం ఎంత వేడిలోనైతే వంట చేస్తామో ఎంత హై టెంపరేచర్లోనైతే వంట చేస్తామో ఆ హై టెంపరేచర్కి ఏ రకంగా కూడా ఏ రకమైన ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశమే లేదనే మాట మిత్రులందరితో కూడా నా విజ్ఞప్తి. ఈ వైరస్ 16-17 డిగ్రీలలో ఇది సర్వవేత తప్ప 20 డిగ్రీ లోపు సర్వవేత తప్ప ఆ తదుపరి టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు ఈ వైరస్ సర్వవేటువంటి ఆస్కారం కూడలేదు. కానీ ఇదంతా పక్కకు పోయి ఏదో చికెన్ తింటేనే కరోనా వైరస్ వస్తాడ అనేటువంటి ఒక ప్రచారం వల్ల ఇవాళ అనేక రకాల అపోహలకు గురై కొంత ఇబ్బంది కలుగుతాం. ఈ సందర్భంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ గా ఉన్నట్టే మన జీడిపికి కాంట్రిబ్యూషన్ పెంచుకోవాలని చెప్పి అనేక రకాల రిఫార్మ్స్ అనేక రకాల సహాయాలు చెప్పి అందించారు. మా అనుభవాన్ని మా ఎఫర్ట్స్ తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హబీబ్ నగర్ లో కూలిన ఇంటి గోడ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. నిన్న రాత్రి ఓ ఇంట్లో గోడ కూలిన ఘటనలో 3 చిన్నారులు చనిపోయారు. మరో 2 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, బల్దియా అధికారులు, స్థానిక కలెక్టర్ విచారణ చేపట్టారు. హైదరాబాద్ హబీబ్ నగర్ లో నిన్న రాత్రి దారుణం జరిగింది. ఓ ఇంటి గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో పక్కనే నిద్రిస్తున్న చిన్నారులపై పడింది. దీంతో 3 చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులకు నిలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మిఠాయి లాల్, సీమా అనే దంపతులు కూలీ పనితో పాటు ఇనుప సామాను వ్యాపారం చేస్తుంటారు. ఇటీవలే ఇల్లు కట్టుకున్నాడు. అదే ఇంట్లో గబ్బర్, సురేఖ అనే దంపతులు కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లో వంట సామాన్లు పెట్టుకోవడం కోసం అడ్డుగోడ నిర్మించి ఆ గోడకు సెల్ఫ్లు ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి పిల్లలు నిద్రపోయాక మిఠాయిలాల్ దంపతులు బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి గోడ కూలిపోయింది. నిద్రిస్తున్న చిన్నారుల్లో 3 అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఘర్మే సోయే చోటాలే బచ్చే హామ్ లోగా ఫ్యామిలీ హామ్ బాహర్ జాకే బేటే పాంచ్ బచ్చే ఘర్మే సోయే చోటాలే బచ్చే హామ్ లోగా ఫ్యామిలీ ఫిర్ హామ్ పర్ బేటే థే ఇస్ హామ్ లే బేటే థే హామ్ లోగా తో దీవార్ గిరే తో అంత కే ఆవాజ్ ఆయి బర్తన గిరతన పూరే గిరే బోల్ కే హమ్ లోగా బచ్చే సోగే బోల్ కే ఘర్మే దాలే తో బచ్చే సోగే బోల్ కే ఘర్మే దాలే హామ్ ఆకే బాహర్ యహాన్ పర్ బేటే థే ఓ దీవార్ కైసా గిరా కే హమారకు నే మాలూమ్ గిరా తో హమ్ ఘర్మే
एक बच्चे को मार लगा, तीन बच्चे मर गए, दूसरे बच्चे अच्छी है, जाके झल्लिश निकाल दिए, निकाल के बच्चों को निकाल के हॉस्पिटल को ले गए। ओल्ड बिल्डिंग्स है ना, द ओल्ड बिल्डिंग्स विल कोलैप्स,
बिकॉज दे डोंट हैव दैट मच स्ट्रेंथ टू बेयर. प्लस अगर रेनी सीजन आएगा तो यहाँ पे रोड्स का भी हालत इतनी ख़राब है कि आई एम 5 feet 9 inches ओके, इतना आता है पानी यहाँ तक. सो वी हैव टू बिल्ड लाइक कम्प्लीटली. रोड्स पर आपको ध्यान देना है, ड्रेनेज सिस्टम पे ध्यान देना है, लोगों के बिल्डिंग्स पे ध्यान देना है. सो ऑलरेडी 3 months नोटिस हैव बीन इशूड बाय द गवर्नमेंट सो दैट दे वैकेट दिस प्लेस एंड दे रीबिल्ड एवरीथिंग एंड दे गिव देम बैक. మాంగర్ బస్తీలో దాదాపు 10,000 మంది నివాసం ఉంటున్నారు. వీళ్లంతా నాణ్యత లేని ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నివసిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేస్తున్నారు. అనుకోటానికి వచ్చాము. దీని గురించి మా సైడ్ నుంచి ఫ్యాక్చువల్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాము. ఒకసారి ఇష్యూ తెలుసుకోవడానికి వచ్చాము. డీటెయిల్స్ కూడా తెప్పించి స్ట్రక్చర్ రిపోర్ట్ ఏమైనా ఉందా అని, మా సైడ్ నుంచి ఏమైనా ఉందా అని చూసుకొని. సిటీలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటున్నారు జనం. నాణ్యత ప్రమాణాలు పాటించని ఇండ్లు, శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించి తొలగించాలని కోరుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మత్స్య సహకార సంఘాల సహకారంతో 3 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్ట్లో 100 రకాల ఫిష్ ఫుడ్ మెనూతో ఫుడ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. స్పెషల్ గా తెలంగాణ సంప్రదాయాలకు దగ్గరగా ఉండే ఫుడ్ ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఫిష్ ఫెస్టివల్ పై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తుంది. ఫెస్టివల్స్ అంటే చికెన్ లోనూ ఎగ్ లోనూ అవుతూ ఉంటాయి, కానీ నాన్ వెజ్ ప్రియులకి, అది కూడా స్పెషల్ గా ఫ్రిష్ ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఎన్టీఆర్ స్టేడియం లో వెరైటీ ఫ్రిష్ వంటకాలు కూడా రమ్మని చెప్తున్నాయి. సో 8 రకాల ఫిష్ వంటకాలు ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు ఎంతమంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నా తెలుసుకుందాం. బట్ ముఖ్యంగా ఎందుకు ఇది అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సహకార సంఘాలు ఉన్న మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి మేము చేపలు, పచ్చి చేపలు అమ్మడమే మా వృత్తి కాకుండా వండిన చేపలు కూడా రకాలన్నీ ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించాలని, చేపలు తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసమని మేము ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించినాము. చాలా మంచి స్పందన ఉంటుంది మాకు. మేము ఫస్ట్ భయపడ్డాం ఈ ఎన్టీఆర్ స్టేడియం ఎక్కువ క్రౌడ్ రాదు ఎలా అనుకొని, మాకు ఫస్ట్ డే రోజే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మాకు చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఉందండి. సో ఇన్ని రోజుల పాటు ఈ ఫెస్టివల్ ఉండబోతుంది, దాదాపు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ? ఈ రోజు అంటే 28, 29 ఫస్ట్ మార్చ్ ఫస్ట్ వరకు 3 రోజులు ఉంటుందండి. మేము పెట్టింది మాత్రం హైదరాబాద్లో ఉన్న సహకార సంఘాల వాళ్ళతో పెట్టాము. మేము తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేము అందించాలనుకుంటున్నాము. మాకు మాత్రం ఈ రోజు మేము ఒక 2,000 పీపుల్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మత్స్య శాఖకి ఎట్లాంటి అడ్వాంటేజ్ అందింది? నాకు తెలిసి మాత్రం ఇంతకుముందు సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు మాత్రం మత్స్య శాఖ అనే ఒక చిన్న ఒక ఇది ఉండేదన్నమాట. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఫిషరీస్ అనగానే అబ్బా చాలా ఫేమస్ అయిపోయింది. ఎవరైనా కూడా అందులో సభ్యత్వం కావాలి, గవర్నమెంట్ నుండి ఏదో ఒక ఉపాధి కల్పించుకోవాలి. దానివల్ల మాకు ఎంతో ఆర్థికంగా బలోపేత పడతాం, మా కుటుంబాలు కూడా బాగుపడతాయి అనే ఉద్దేశం చాలా ఉంది. మాకు మంచి సహకారం ఉందండి. సో రెగ్యులర్ గా ఫ్రిష్ అంటే మనకి ఫిష్ ఫ్రై లేదా పులుసు మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ ఎన్ని రకాల వంటకాలు అందుబాటులో పెట్టారు? మేము అంటే మేము ఒక 100 రకాల మేము తయారు చేస్తున్నాము, కానీ అందులో 100 రకాల దాంట్లో మాత్రం ప్రత్యేకంగా మాత్రం కందికల్ వాళ్ళు ఫిష్ హల్లీం మాత్రం చాలా ప్రత్యేకత. ఇక్కడ పెట్టుకోవడం మాత్రం ఫస్ట్ టైమేనండి. ఇక్కడ మేము మొత్తం హైదరాబాద్ జిల్లాలో ఉన్న అన్ని సొసైటీ వాళ్ళం పెట్టుకున్నాము. దాదాపు 20 స్టాల్ ఉన్నాయండి ఇక్కడ. మా మత్స్య సహకార సంఘాల మహిళలు అందరం కలిసి పెట్టుకున్నాము. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఆర్థికంగా బలోపేతంగా కావడానికి అని చెప్పి ఫిష్ ఫుడ్ కోర్ట్లో మేము పాల్గొనడం జరిగిందండి. ఇవాళ ప్రాన్స్ బిర్యానీ మస్తు ఉన్నదమ్మా, చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉన్నది. ఇంట్లో అసలు చేయలేరు కాబట్టి ఇది మనకు ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉన్నది తింటుంటే. ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నామా, ఇటువంటిది ప్రోగ్రామ్ ఎప్పుడు జరగలే, చాలా ఆనందంగా ఉండింది, చాలా తిన్నట్టు బాగున్నది ఇక్కడ. ఇంకా ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇంకా 2 రోజుల పాటు ఉండబోతుంది కాబట్టి దాదాపు చాలా వరకు అయితే ఇక్కడికి వచ్చి వినియోగం చేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. మనకి ఓవరాల్గా అయితే 20 స్టాల్సే ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా రెస్పాన్స్ అయితే బాగా వస్తుందని చెప్తున్నారు. అండ్ చాలా వరకు మనకి ఇంట్లో చేసుకోలేని డిషెస్తో పాటు బయట హోటల్స్లో కూడా దొరికిన డిషెస్ ఇంటి నుంచి ఇచ్చే ప్రాధాన్యత పొందుతూ ఇక్కడ తయారు చేస్తున్నాము చెప్పుకోవాలి. మనకి స్పెషల్గా ఇక్కడ కీమా కబాబ్ లాగానే మనకి ఫిష్ కబాబ్, దాంతో ఫిష్ హలీము, ఫిష్ ప్రాన్స్ బిర్యానీ, ఇలా డిఫరెంట్ వంటకాలను కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తాను చెప్పుకోవాలి. మొత్తానికి అయితే ఫస్ట్ టైం పెట్టినప్పటికీ కూడా రెస్పాన్స్ మాత్రం బాగా వస్తుంది అనుకోవాలి. క్యాంపస్ సంజయ్తో మౌనిక, 6 న్యూస్ హైదరాబాద్. మణికొండ పంచవటి సాయిలక్ష్మి కాలనీలోని శ్రీరామచంద్ర ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్నజయ్యర్ స్వామి హాజరయ్యారు. రాముడి ఆలయం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్య రాముడిదేనని డిక్లేర్ కావటం చారిత్రక మార్పని చెప్పారు. Thank you.
ఇవి హమర్ హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.